नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतं नेनु मुरली। प्रधानमंत्री ग्राम सड़क योजना रहदारुल निर्माणालपै विजयनगरं कलेक्टरेट पंचायती राज इंजनीर्लकु अवगाहन कार्यक्रमं जरिगिंदि। मुख्य अतिथिगा विचेसिन एंपी बेल्लाना चंद्रशेखर मारुमूल गिरिजन ग्रामालकु रवाणा सदुपायालु कल्पिंचे विधंगा प्रणालिकलु रूपोंदिंचालनि आयन इंजनीर्लनु कोरारु। गिरिशिखर ग्रामालपै प्रत्येक दृष्टि पेट्टालन्नारु। सांकेतिक समस्यलु अधिगमिंचालन्नारु। कार्यक्रमंलो जॉइंट कलेक्टर डाक्टर आर् महेश कुमार, पीआरएसजी विजय कुमार, विविध शाखल अधिकारुलु पाल्गोन्नारु। केन्द्र నుంచి 60% స్టేట్ గవర్నమెంట్ నుంచి 40% నిధులు ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఏదైతే సరైన రహదారి లేకపోవడం గాని లేదు స్కూల్స్ కి రహదారి లేకపోవడం గాని లేదు అక్కడ పిహెచ్సి సంబంధించిన ఏదైతే సెంట్రల్ ఉంటో వాటికి సంబంధించిన రహదారి లేకపోయినప్పుడు గాని ఈ సియూసిపిఎల్ అనే నార్మ్స్ ప్రకారం కూడా కేంద్రం నుంచి నిధులు శాంక్షన్ చేయడం అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు శాంక్షన్ చేయడం జరుగుతుంది। ఇది పిఎంజీసీ థర్డ్ ఫేజ్ లో కనుక ఈ థర్డ్ ఫేజ్ లోని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అలాగే స్టేట్ గవర్నమెంట్ ఈ మధ్యాహ్న మండలి గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ ప్రతి జిల్లాలో కూడా ఎంపీల తోని వాళ్ళ తోని మీటింగ్ పెట్టుకునే కార్యక్రమం జరుగుతుంది। ఈ రోజు ముఖ్యంగా జేసి డెవలప్‌మెంట్ గారు అలాగే ఎస్సీ గారు కూడా విజయ కుమార్ గారు తో పాటు జిల్లాలో ఉన్న డిఈలు అధికారులందరూ కూడా ఈ రోజు రావడం జరిగింది। గత 3 ఫేజ్ల నుంచి కూడా సుమారు 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల వరకు కూడా మనం రోడ్లు ఏవైతే వేసుకోవడం జరిగింది। రోడ్లు చేయడానికి మరి అధికారులు ముఖ్యంగా అధికారులు బాగా కృషి చేశారు। ఇంకా రోడ్లు వేయాలి, వేయవలసిన రోడ్ల గురించి ఎలాగా నార్మ్స్ ప్రకారం వెళ్ళాలనేది ఒకటి, అంతే కాకుండా ఏదైతే గతంలో చేసిన 5 సంవత్సరాలు ఏదైతే వర్క్ చేశాక మెయింటెనెన్స్ డెవలప్ చేయవలసి ఉంది, మెయింటెనెన్స్ చేస్తున్న వర్క్లు కానివ్వండి, లేదు ఇంకా 10 సంవత్సరాలు అయ్యింది దాన్ని పాడైపోయిన ఏవైతే రోడ్లు ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రపోజల్స్ అన్నీ కూడా మనం ఈఎన్సీకి స్టేట్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది। దాని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇవన్నీ కూడా నిధులు శాంక్షన్ అయిన తర్వాత వర్క్ శాంక్షన్, వర్క్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఎస్సీ గారు కింద ఉన్న అధికారులకి అందరికీ కూడా ఆదేశం చేసి పంపించడం జరుగుతుంది। ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని కొంత గిరిజన ప్రాంతం, ఎక్కువగా 4-5 మండలాలు గిరిజన ప్రాంతం ఉంది కూడా, దాన్ని కూడా వాళ్ళు 100 మంది జనాభా ఉన్నా కూడా దాన్ని కూడా రోడ్ను శాంక్షన్ చేయమని చెప్పడం జరిగింది। అలాగే ఆ 2000 నుంచి 5000 దాటిన జనాభా ఉండి ఏవైతే ఈ సియూసిపిఎల్ నార్మ్స్ ప్రకారం ఏదైతే హెల్త్ సెంటర్లు కానీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ లేదు నేషనల్ హైవేకి కనెక్టివిటీస్ కానీ వీటికి ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ నార్మ్స్ కింద తీసుకోమని చెప్పడం జరిగింది। దానికి సంబంధించిన కూడా అందరూ కూడా అధికారులు అందరూ కూడా దానికి సంబంధించిన ప్రపోజల్స్ అన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా మేము పంపించడం జరుగుతుంది। ఆ వచ్చిన శాంక్షనింగ్నే ఇక్కడ వర్క్స్ ఎగ్జిక్యూషన్ చేయడం జరుగుతుంది కదా, ఆ వర్క్ జరుగుతున్న వర్క్స్ అన్నీ కూడా నాణ్యంగా ఉన్నాయా లేదా, నాణ్యతగా ఉన్నాయా లేదా వాటిని కూడా పరిశీలించిన తర్వాత ఇంకా ఏమైనా కొత్త ప్రపోజల్స్ ఉంటే తప్పకుండా వాటిని పంపించే కార్యక్రమం ఈ భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం। నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి।